అయితే మీరు సినిమాలలో పాటలు కూడా పాడినారు కదా? సినిమాలో పాటలు పాడాను అంతకుముందు. ప్రకాష్ రాజ్ సార్తో అది హలో గురువులో ఊరికి డైలాగ్ లాగా ఫస్ట్ పాడనన్న, బట్ ఊరికి డైలాగ్స్ లాగా ఉంటారు కదా అంటే సరదాగా పాట మాట్లాడే పాటలు. అదే ర్యాప్ అంటే అదే కదా, కొట్టుడే పాటలు డైలాగులు కూడా డీజేలు వచ్చినాయి ఇప్పుడు. అవును, ఏదన్నా ఒకటి అన్నాం అనుకో అది హీట్ అయిపోతుంది. అరే అమేత్ అన్న కూడా డైలాగ్ అది పాట అయిపోతుంది. మీరు కూడా ఊతికి అట్లా కనెక్టింగ్ అయిపోయినారు. ఇప్పుడు అవి ఏంటివి మోకాలు చిఫలు వలిగిపోయేటట్టే స్టెప్ ఉన్నది అది, అది చేతమన్నా కూడా దమాక్ సెంట్రల్ రకు రాదు అది. ఎందుకంత తిఫల పడ్డట్టు మరి? జనరల్ చేసిన తర్వాత పగులుతాయి, నాకు చేయక ముందలే పగిలింది. అదే టూ డేస్ ముందలే ఇంటర్వెల్ ఎపిసోడ్ చేస్తున్నాం యాక్షన్ సీక్వెన్స్, అక్కడ ఏదో రోపుది కరెక్ట్గా రావట్లేదని చెప్పేసి కొంచెం ఎర్లీగా వదిలేరు, కరెక్ట్గా నీ మీద ల్యాండ్ అయ్యి మొత్తం లెగ్ అయిపోయింది. సో మొత్తం మార్చిపోయింది, సరే సాంగ్ ఉంది అని చెప్పేసి వెళ్తే జానీ మాస్టర్ కరెక్ట్గా ఏం కొరియోగ్రాఫ్ చేసి చూపాయండి అంటే విజిల్ సాంగ్లో ఫస్ట్ స్టెప్ ఉంటుంది చూసారా మన విజిల్ సాంగ్ లిరికల్ వీడియోలో, అది చూపించారు. ముఖాలు చూస్తేమో పోయింది, మూమెంట్ ఏమో బాగుంది, ఆలోచించి చేద్దాం చేద్దాం లాస్ట్ డే చేద్దాం లాస్ట్ డే చేద్దాం అని చెప్పేసి అలా పుష్ చేసి పుష్ చేసి పుష్ చేసి ఇంకా లాస్ట్ డేకి దేవుడు దండం పెట్టుకుని చేస్తాం. మొత్తం ఇప్పుడు చూస్తే రిలాక్సింగ్ అయిపోతున్నాయి. చూసినప్పుడు మళ్ళీ జనాలు ఇప్పుడు అదే అంటున్నా, ఎంత కష్టపడినా సరే థియేటర్లో అది లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళందరూ చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారా, అవన్నీ అన్నీ మర్చిపోతాం. క్రోర్లు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి గుర్తొచ్చి గద్దాన చేయడు. కోట్లల్లో ఊసి వస్తున్నాయి, ఆ తిఫ్ఫలు ఏందో కానీ కోట్లల్లో ఊసి వస్తుంటే బేబీ ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతుంది కదా, రేసు వెట్టుడు పెడుతున్నది. నాకు చూస్తుంటేనే అయితే అది ఎంత ఇది ఉన్నది అంటే పాట ఆల్రెడీగా రెండు మూడు ఫాలర్ వచ్చినాయి బుల్లెట్ బండి మీద పాటలు, మళ్ళీ ఇది కూడా చేసేటప్పుడు డౌటింగ్ అనిపించిందా మీకు? అంటే అప్పుడు కొంచెం అనుకున్నాం, అంటే చాలా వచ్చేసినాయి కదా ఇప్పుడే వచ్చేసినాయి కదా అనుకున్నాం, కానీ ఎప్పుడైతే పాట విన్నామో లేదు చాలా బాగుంది అనుకుని వెళ్తాం. ఫస్ట్ లైన్ రాశారు, కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్, అది వింటానికి బాగుంది. అండ్ దేవి ఆ సాంగ్ చేసి పంపించిన వెంటనే అసలు సూపర్ హిట్ సాంగ్ అని తెలిసిపోయింది అప్పుడే. అంటే ఈ రేంజ్ హిట్ అవుతుంది అనుకోలేదు కానీ బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం, కానీ అసలు తెలుగులో తమిళ్లో అసలు మొత్తం ఈ రేంజ్లో వైరల్ అవుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవన్న ఉన్నదంటే ప్రతిది కూడా న్యాచురల్గానే పెడతాడు ఆయన. ఫస్ట్ డుడ్డు డుడ్డు అనేది ఇట్లనే పెట్టేసిండు, అందులోనే కొట్టి పాడేసిండు అని. అది ఇంటుంటే అయితే నాకు పాడాలనిపిస్తున్నది మహాలక్ష్మిని చూస్తుంటే నాకు పాడాలనిపిస్తుంది. మీరు ఎట్లయినా వాడతలేరు, నేనన్నా వాడత మరి ఈయన ఓపిక ఉంటే వాడు ఈయనండి మరి. ఓపిక ఉంటుంది, విన్నాక మేము ఉంటామని తెలియదు. రాయే ఫోరి ఎక్కి పోదాం బుల్లెట్, రాయే ఫోరి ఎక్కి పోదాం బుల్లెట్, ఆకలి అయితే నిఫిస్తాం లెట్. రోడ్ ఫోన్ అవే దొరుకుతాయి చూసిరా. దీనికి స్టెప్ స్టెప్ ఏమి వేస్తారు? ఇది ఇట్లా ఆమ్లెట్ అంటే ఇట్లా ఒక చేత్తో ఇట్లా ఇది ఇట్లా చూసిరా, మంచిగా లేదా? మనకి ఇడిచిపెడితే ఆల్రెడీ డబ్లింగ్ కొట్టేస్తాం సార్. ఇడిచిపెట్టట్లేదు అంటే ఒకటి కాదు సార్, మిలియన్ల కొద్ది వచ్చినాయి, దాని మీద స్పూఫ్లు వస్తాయి. ఆల్రెడీగా రీల్స్లలో అయితే కొన్ని మిలియన్లలో చూస్తున్నారు, అది ఎవరు చూసినా ఇట్లా అంటే చాలు లష్కెళ్ళు లష్కెళ్ళు పూసుంటున్నాయి. అంటే పిల్లల నుంచి వ్యూస్ అయినా ఓకే, అంటే అంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అని ఉంటారు, కానీ బట్ చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా అందరూ ఏజ్ గ్రూప్ అనేది లేదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే అంటే కొత్తగా పరిచయం చేసి తమిళనాడులో ఒక తెలుగు హీరోగా తెలుసు, కానీ మాడదాకా తెలుగు సినిమా అది చూసాను ఇది చూసాను అంటూ ఉంటారు, కానీ వెళ్ళినప్పుడు బుల్లెట్ సాంగ్ అనేది అలా రీచ్ అంతా వెళ్ళిపోయింది అనమాట. సో దాట్ వేజ్ బాగా హెల్ప్ సాంగ్. బాడీలో లాంగ్వేజ్ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ ఏదన్నది కాదు. మీరు ఆల్రెడీగా తమిళనాడుకి ఇప్పుడు ఇష్టంగా అయిపోయారు, ఇంకా చెప్పు. ఏం చెప్పాలి? ఏదన్నా చెప్పు, తెలుగులో చెప్పకపోతే తులులోనన్నా చెప్పు. నేను ఏదో తులులో చెప్తాను, మీకు అర్థమవుతుందో చూద్దాం. ఓకే, ఎంచ మల్పరి రుంద్ ఇత్ బేత మల్తిద్. ఓకే, అలాగే చెప్పా. ఇంకా ఇంకా ఎలా అనిపిస్తుంది, ఎప్పటి నుంచి అనిపిస్తుంది అలా? డాక్టర్ గోల్ ఏంటి సార్ మీరు? ఇంకా ఇంకా కళ్ళు తిరగటం లాంటివి. నేను ఇంకొంచెం తులులు మాట్లాడితే మీ ఇద్దరికి ముందు కిక్ వచ్చింది ఇప్పుడు కక్ వచ్చినట్టు అయితే
అర్థం కాకుండా అదే అవుతుంది కదా. మీ ఊళ్ళో కూడా డబ్లింగ్ చేసి ఇడవాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీగా రామన్న అంటే తమిళనాడులో తిని పెరిగింది కాబట్టి వాళ్ళు ఖుషి అవుతారు. మీ ఊళ్ళో కూడా తులువులో కూడా రావాలని కోరుకుందాము. అయితే ఇప్పుడు రామన్న మంచి స్ప్రింగ్ లెక్కున్నాడు, ఇంకా మగాలక్ష్మి అయితే చెవులకు హెడ్ ఫోన్లు పెట్టుకొని ఇదిగా తీస్తున్నది. ఇక ఓకే నేను వచ్చేసాను, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఏడున్నాను మీరంతా, ఓకే లెట్స్ ఎంజాయ్ అనుకుంటా. ఆయుస్లోనే ఎనర్జెటిక్గా రేడియో స్టేషన్ల మగాలక్ష్మి, పోలీస్ స్టేషన్ల రామన్న, మహాలక్ష్మి అంటే అదే అన్న మగాలక్ష్మి, తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న సత్య గారు, ఇద్దరికీ కుదిరింది రైల్వే స్టేషన్లో మనకు ఏమవుతుంది అన్నది ఈ 14 తారీఖు నాడు ముహూర్తం ఖరారు చేసినాము. అందరూ టాకీస్లోకి వచ్చి చూడాలే. నేను చెప్పింది ఇది, మీరు చెప్పుకోండి. సో నేను చెప్పు తెలుసుకున్నారంటే 14 జూలై సినిమా రిలీజ్ అవుతుంది, సో అందరూ వచ్చి చూడండి. మీరు కూడా చెప్పుకోండి, ఫోటోగాళ్ళందరూ తులు తులులో చెప్పు, కంటెంట్ అర్థమైంది కాబట్టి. తెలుగు తమిళ్ చెప్తే బైలింగ్వల్ అని అర్థమవుతుంది, కానీ తులు జాకి లెక్క జాకి లెక్క. హాయ్ హలో నమస్తే, నేను మీ విసల్ మహాలక్ష్మి. 14 జూలై వారియర్ వస్తుంది తెలుగు అండ్ తమిళ్లో. మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. విజిల్ మహాలక్ష్మి ఎలా స్టార్ట్ చేస్తుంది? విజిలి 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 విజిలే విజిలి 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 అది లెక్క. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమ్మలారా ఎలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.